రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొయినికుంట గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మొయినికుంట గ్రామంలో పోర్చుగల్ సహకార సంఘం యొక్క సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాము. రైతులకు వ్యవసాయ రుణాల మీద కానీ, ఇంకా పంట రుణాలు, ఎల్టీ లోన్ల మీద ఎవరైతే రైతులు షేర్లు ఉన్నాయో ఆ షేర్ క్యాపిటల్ మీద 10% డివిడెండ్ ఇవ్వడానికి మా యొక్క పోర్చుగల్ సహకార సంఘం నిర్ణయం తీసుకున్నది. దీనికి గౌరవంతో ఈ యొక్క సహకార సంఘం సర్వసభ సమావేశం కాదు, నేను ప్రజాప్రతినిధులు కానివ్వండి, రైతులు కానివ్వండి, చాలా హర్షాదిరికాలు వ్యక్తం చేయడం జరిగింది. అలాగే రెండవ నిర్ణయం, ఈ యొక్క రోబో బ్యాంక్, మాస్టర్ కార్డ్, టెస్కా, బేయర్ కంపెనీ ప్రతినిధులతో అంతర్జాతీయ ఈ కామర్స్ పోర్టల్ను, అంటే రైతులు తమ యొక్క పంటలను అంతర్జాతీయ కేంద్రాల్లో కూడా అమ్ముకోవడానికి వీలు కల్పించేటువంటి ఈ యొక్క సంస్థను మేము అందులో కూడా పోర్చుగల్ సహకార సంఘాన్ని సభ్యులుగా చేర్చారు. ఇది అవకాశం, ఇది సదుపాయాన్ని కూడా పోర్చుగల్ సహకార సంఘం వినియోగించింది. మన హైదరాబాద్లో కూడా మీటింగ్ జరిగింది. ఈ విషయాన్ని కూడా సర్వసభ్య సమావేశంలో తెలియజేసినప్పుడు వారు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి డ్రోన్ ఇప్పుకో కంపెనీ వారు ఆల్రెడీ మనకు 2-3 రోజులు, అంటే 1-2 రోజులు డ్రోన్ సొంతంగా మన సహకార సంఘానికి ఇవ్వడం జరుగుతుంది. ఇది డ్రోన్ సదుపాయాన్ని రాగానే రైతులందరూ కూడా తక్కువ రేటుకే మాకు ఈ యొక్క డ్రోన్ను మాకు అందించాలి, ఎందుకంటే బయట వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి, సహకార సంఘం ద్వారా తీసుకున్న డ్రోన్ కాబట్టి మాకు తక్కువ రేట్లో ఇస్తే మేము అందరం కూడా ఈ డ్రోన్ సదుపాయం ఉపయోగించుకుంటామని చెప్పినప్పుడు కూడా చాలామంది రైతులు ఈ యొక్క మాకు దృష్టి తీసుకురావడం జరిగింది. డ్రోన్ రాగానే రైతులకు అందుబాటులో ఉండేటువంటి విధంగా ఈ డ్రోన్స్ ఎవరు కూడా మేము అందుబాటులోకి తీసుకొస్తాం. అలాగే చాలామంది ప్రజాప్రతినిధులు కావచ్చు, రైతులు కావచ్చు, టార్పాలిన్లు మేము తీసుకుంటాం. అవి 50% సబ్సిడీ మీద ఈ టార్పాలిన్ ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే బయట ఎక్కువ రేట్లో కొనుక్కోలేకపోతున్నామని చెప్పి అన్నారు. దీన్ని కూడా మేము పాలకవర్గం అంతా కూడా ఆలోచన చేస్తాం. దీన్ని గౌరవ మా టెస్కాప్ అధ్యక్షుడు కొండూరు రవీంద్రరావు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి ఈ రైతులకు ఈ విధంగా సబ్సిడీ రూపంలో ఇవ్వచ్చా అనేటువంటిది కూడా వారితో చర్చిస్తామని కూడా చెప్పడం జరిగింది.